సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గాడపల్లి భాస్కర్రావు TS24 న్యూస్తో ముఖాముఖిలో భాగంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని 5 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుండి 1 లక్ష ఓట్ల మెజారిటీ ఇస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ చేతిరెడ్డి రామరెడ్డి గారు పాల్గొన్నారు. గతంలో 5 సంవత్సరాల కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 7 నియోజకవర్గంలో 1 ఎమ్మెల్యే మాదిరిగా ప్రతి గ్రామాన్ని 100 సార్లు పర్యవేక్షించి ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ఎన్నో సాల్వ్ చేశారు కూడా మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు. గతంలో ఎంపీ 5 సంవత్సరాల వరకు ఒక్కసారి కూడా కనబడినటువంటి జిల్లాలు మనం చూసాం. ఇప్పుడు ఎంపీ గారు ఆ నిమిషాలు నియోజకవర్గం గురించి కష్టపడుతున్నారు చూసి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు చెప్తున్నారు. ఈరోజు ముఖ్యంగా మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్లో కొట్లాడి గజ్వేల్ రైల్వే లైన్లో వేసిన కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇక రెండు నెలల్లో అసలు గజ్వేల్ ప్రజలు ఊహించిన విధంగా గజ్వేల్ రైలు కూడా రావడం జరుగుతున్నది. దీనికి ప్రత్యేకంగా ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి టీపీ తగ్గుతుందని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి నిలబడమే ఎమ్మెల్యేగా నిలబడమే మా అందరి అదృష్టం. ఎందుకంటే ఇక్కడ నవ్వుతో నవ్వచ్చు తన రీతిగా డెవలప్మెంట్ జరుగుతున్న సంగతి మనం గమనిస్తున్నాం. 1000 కోట్ల రూపాయలతో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇందుకు గజ్వేల్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ముందునే 119 ఎమ్మెల్యేలలో 88 మందిని కేసీఆర్ కూడా 58,000 మెజారిటీతో ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మెజారిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి స్థానం కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి 5 లక్షల పైచేరుకు మెజారిటీ రాబోతున్నారని కూడా ప్రజలు, ఎందుకంటే ప్రతిపక్షాలే లేకుండా రాష్ట్రంలోనే ఈరోజు కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ మొత్తం ఎమ్మెల్యేల స్థాయి ఉన్న అభ్యర్థులు కార్యకర్తలు కూడా ఈరోజు టీఆర్ఎస్ వైపు ఆకర్షిస్తున్నాయి. అభివృద్ధి పైన కేసీఆర్కు అడుగులు అడుగు వేస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గులాబీ మీద అసలు ప్రతిపక్షాలు ఆచరిపోయి ఏజెంట్ల ద్వారా కూడా ఈరోజు కూర్చోడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే అభివృద్ధి ఆ దిశగా ముందుకు తీసుకున్న కేసీఆర్ గారు పూర్తిగా మద్దతు